హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య. ఈరోజు వచ్చేసి మేము ఖతార్లో లుసైల్కి అయితే వచ్చామండి. లుసైల్కి ఎందుకు వచ్చామండి, ఇక్కడ ఫైర్ వాక్స్, ఇంకా అలాగే ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అనే ఈవెంట్స్ ఉన్నాయి. సో ఇంకెందుకు లేట్ అనేది మేమైతే వచ్చేసాం. ఇక్కడ అక్కడ దూరంగా అయితే మనకి స్టేడియం కనిపిస్తుంది కదా, అదే లుసైల్ స్టేడియం అండి, ఫుట్బాల్ స్టేడియం అది. అక్కడ ఆ పక్క నుంచి అయితే మేము వెళ్తూ ఉన్నాము. ఇంతకు ముందు కూడా లుసైల్ స్టేడియం వీడియోస్ కూడా పెట్టా కదా. నెక్స్ట్ అయితే మేము ఫుడ్ ఫెస్టివల్ అన్నారు కదా, ఫుడ్ ఫెస్టివల్ అంటే ఇంకా మనము నేను ఏదేదో ఊహించుకున్నానండి. ఫుడ్ ఫెస్టివల్ అంటే చాలా ఫుడ్ అంటే ఇట్లా ఫుడ్ ఏమైనా ఫ్రీ ఉంటుందేమో, లేదంటే తక్కువ కాస్ట్ ఉంటాయేమో, ఫుడ్ ఫెస్టివల్ కదా బాగుంటుంది ఎట్లుంటుందో చూడాలి అది ఇది అనుకునే ఏవేవో ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వెళ్ళాను. తేడా చూసేటప్పటికి అక్కడ ఎట్లా ఉందో చెప్తాను. లాస్ట్ వాళ్ళు చూడండి మీరు కూడా ఎలా ఉంది ఏంటని. అలా ఇక్కడ నుంచి మేము మెట్రో నుంచి ఫుడ్ ఫెస్టివల్ ఫైర్ వాక్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికైతే దాదాపుగా ఒక 2 కిలోమీటర్లు అయితే నడుచుంటామండి. చాలా దూరం ఉంది, 2 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ ఉంటుందేమో. నడిచాము. ఇక్కడ చూడండి మిషన్ అయితే ఆగదు కదా, ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అక్కడ 3D స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో గీతాంజ్కి అయితే అది చూపిస్తూ ఉన్నా లైన్ వస్తుందని. నెక్స్ట్ ఇక్కడ ఖతార్లో చాలామంది పేరెంట్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారండి. అది ఎట్లా అంటే హయా కార్డు ఉన్నవాళ్ళు మాత్రం డైరెక్ట్గా వచ్చేవచ్చు, ఎటువంటి వీసా ఏం అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు, మీను ఒక 1 ఇయర్ వరకైనా ఉండొచ్చు అండి. సో హయా కార్డు ఉన్న వాళ్ళైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మామూలు వీసా అయితే 1 మంతే ఉండొచ్చు కదా, సో అట్లని చాలామంది అయితే హయా కార్డు ద్వారా తీసుకొస్తున్నారు పేరెంట్స్ని. నెక్స్ట్ అయితే మేము దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఫుడ్ ఫెస్టివల్ ఇదేనంట, ఫుడ్ ఫెస్టివల్ మొత్తం అంటే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, లైన్గా చాలా పెట్టున్నారు. కాస్ట్ మాత్రం మామూలుగా లేవు, వీభత్సంగా ఉన్నాయి. సో మేమేం కొనలేదు, జస్ట్ అన్నీ చూసుకున్నాం. పాప్కార్న్ ఏవో స్నాక్స్ అయితే ఇంటి నుంచి తీసుకొని వెళ్ళాము. మరి కామెడీ కదా, ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళి ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళామంటే. కానీ తప్పదు, ఏం కొంటామండి, అందుకే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ అయితే ఇది చూడండి, దూరం నుంచి చూసి ఏంది ఐస్ క్రీమ్ ఏంది బయ అక్కడ పెట్టారు, చాలా పెద్దగా ఉంది అని అనుకుంటూ పరిగెట్టుకుంటూ అయితే వచ్చాను. వేరే చూసేటప్పటికి అదైతే ఐస్ క్రీమ్ బొమ్మ ఐస్ క్రీమ్ అది ఫోటో తీసుకోవడానికి. ఓ ఇంతేనా అనుకుని అయితే వెళ్ళిపోయాము ఒక ఫోటో తీసుకొని గీతానికి అయితే. నెక్స్ట్ జనాలు మాత్రం చూడండి మామూలుగా లేరు, ఏదో ఫ్రీగా ఫుడ్ ఇచ్చినట్టు వచ్చారండి. ఫ్రీగా ఇచ్చినందుకు మీద రారేమో, అందరూ బాగాలేదు అనుకుని వచ్చారేమో, కానీ అందరు ఫైర్ వర్క్స్ చూడడానికి వచ్చారు. మొత్తం ఇదంతా ఏదో పిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడక్కడ ఇట్లా పెట్టారు. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఎంట్రన్స్లో అయితే పెద్ద పెద్ద బొమ్మ స్పూన్లు అయితే పెట్టారు కదా, దాని దగ్గర అయితే అందరు ఫోటోస్ తీసుకుంటున్నారు. ఇంకా ఐస్ క్రీమ్ లాలీపాప్ అట్లా పెద్ద పెద్దగా పెట్టారు బొమ్మలు, వాటి దగ్గర అయితే పిల్లలు ఫోటో తీసుకుంటున్నారు బాగా. నెక్స్ట్ మేమైతే మేము బాగా నడిచి వచ్చాం కదా అక్కడ నుంచి, ఇంకెందుకని కాసేపు కూర్చొని అలా మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే తింటున్నాం, పిల్లలకు కూడా తినిపిస్తున్నాం. ఇక్కడ చూడండి ఐస్తో బొమ్మలు తయారు చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారండి ఐస్తోనే, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఫైనల్గా అయితే ఇంకా ఫైర్ వాక్ స్టార్ట్ అవుతుంది, అందరు రెడీగా ఉన్నారు. అందరికీ ఫస్ట్ ప్లేసే కావాలని ఫాస్ట్గా వెళ్తున్నారు, అంటే ముందుంటే ఫైర్ వాక్ బాగా కనిపిస్తాయని. నేనైతే లాస్ట్లోనే ఉన్నాము, ఆ క్రౌడ్లో అసలు వెళ్ళలేకపోయాం ఆ జనాల్లో అయితే. Thank you.
లాస్ట్లో బాగా